हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु मी गौतम हिरण वीडियो लो स्ट्रेट कट कुर्ती की ओक सिंपल नेक डिजाइन मी तो शेयर चेसुकोबोतुन्नानु इक्कड चूपिस्तुन्नानु कदा हैंड्स कैते अला सिंपल गा डिजाइन चेसाननमाट अंड नेक वच्चेसि नेनु इक्कड बोट नेक टाइप लो पेट्टुकुन्नानु ఇక్కడ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే కనుక ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట అక్కడక్కడ రెడ్ అలాగే బ్లూ కలర్లో ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట అవే కలర్ జెమ్ స్టోన్స్ అనేది తీసుకున్నానన్నమాట ఎగ్జాక్ట్గా వీటి నేమ్స్ ఏంటో నాకు కూడా తెలీదు ఇక్కడైతే కనుక నేను ఈ విధంగా ఫస్ట్ అయితే లాక్ చేసుకుంటున్నాను లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ థ్రెడ్ తీసుకొని అప్పుడు ఇక్కడ ఈ బీడ్స్ ఉన్నాయి కదా జెమ్ స్టోన్స్ వీటిని ఇట్లా లాక్ చేసేసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా వాటిని మనం అనుకున్న ప్లేస్లోనే పెట్టి స్టిచ్ చేయండి లేదంటే అటు ఇటు కనుక జరిగిపోతూ ఉంటాయి అండ్ మీరు కావాలంటే కనుక కొద్దిగా గ్లూ అనేది అప్లై చేసుకొని కింద అప్పుడు మీరు స్టిచ్ చేసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది అండ్ ఇక్కడ జెమ్ స్టోన్ చుట్టూ కూడా నేను ఇక్కడ చిన్న సైజు ఉంటాయి కదా షుగర్ బీడ్స్ నార్మల్ సైజ్ కంటే కూడా ఇంకా చిన్న సైజ్ తీసుకొని వీటి చుట్టూ అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట ఈ కుర్తీ ఏంటంటే నేను అంత హెవీగా ఏమీ పార్టీ వేర్ లాగా కాదనమాట ఎప్పుడైనా చిన్న చిన్న అకేషన్స్కి కానీ లేకపోతే ఏదైనా టెంపుల్ సైడ్ వెళ్ళినప్పుడు అలా ఉంటుంది కదా అనేసి నేను చాలా సింపుల్గా వేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే ఆల్రెడీ మనకి ప్యాటర్న్స్ అనేవి వచ్చాయి కాబట్టి మనం ఇంక ఎక్కువ వర్క్ చేసినా కూడా ఎలివేట్ అవ్వదన్నమాట సో అందుకోసమే నేను చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను అండ్ అక్కడక్కడ ప్యాటర్న్స్లో వచ్చిన కలర్స్ రెడ్ అలాగే బ్లూ కలర్ని హైలైట్ చేసేలాగా నేను ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ వేసుకుంటున్నాను ఒకటి బ్లూ కలర్ అలాగే ఒకటి రెడ్ కలర్ అన్నమాట ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ వేసేసుకున్న తర్వాత షుగర్ బీడ్స్లో లాస్ట్గా వేసేసి వాటిని లాక్ అయితే చేసేసుకోవాలి లాక్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక జార్ఖండ్ బేస్ అనేది తీసుకోండి తీసుకుని ఈ విధంగా దీన్ని కూడా ఇక్కడికి లాక్ అయితే వేసేసుకోండి లాక్ వేసుకున్న తర్వాత 2 mm బంచ్ బీడ్ అలాగే ఒక చిన్న షుగర్ బీడ్ తీసుకోండి చిన్న షుగర్ బీడ్ తీసుకుని అది పైకి ఎడ్జ్లో వచ్చేలాగా వేసుకుంటే కనుక మనకి ఇక్కడ జస్ట్ ఒక చిన్న బుటీలాగా అనేది ఫామ్ అవుతుందన్నమాట మీరు కావాలంటే ఈ బంచ్ బీడ్స్ అవసరం లేదు అనుకుంటే కనుక మీరు ఓన్లీ షుగర్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు షుగర్ బీడ్స్ వేసుకుంటే మీకు లుక్ అనేది చేంజ్ అవుతుంది అలాగే మనకి ప్యాటర్న్ కూడా చేంజ్ అయిపోతుంది అన్నమాట ఇదైతే కనుక చాలా అంటే చాలా సింపుల్గా ఉంది 1/2 inch వర్క్ అంతే అన్నమాట 1/2 inch విడ్త్ అంటాం కదా సో ఎగ్జాక్ట్గా అంత వచ్చేలాగానే చేశాను బికాజ్ దీనికి ఎక్కువ నేను టైం పెట్టాలనుకోలేదు అలాగే ఎక్కువ డిజైన్ కూడా పెట్టుకోవాలని అనుకోలేదు అన్నమాట చూస్తున్నారు కదా ఇదే విధంగా ఇప్పుడు నేను పైన సైడ్ వేస్తున్నాను కదా సేమ్ ఇదే ప్యాటర్న్ని నేను కింద సైడ్ కూడా వేస్తానన్నమాట అంటే బ్లూ స్టోన్ ఉంది కదా ఆ స్టోన్కి కింద సైడ్ కూడా వేస్తాను అంటే ఇది జస్ట్ ఒక మోటివ్ లాగా అనేది క్రియేట్ చేసుకుంటున్నాను అన్నమాట ఇదే ప్యాటర్న్ నేను నెక్ చుట్టూరు అయితే కనుక స్టిచ్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా ఈ జెమ్ స్టోన్స్ అనేది ఏంటంటే మనకి అంత ఈజీగా అయితే కనుక మౌల్డ్ అవ్వవు అన్నమాట సో మనం వేసుకునేటప్పుడు నెక్ చుట్టూ షేప్ అనేది చూసుకుంటూ వేసుకోవాలి అండ్ జార్ఖండ్ బేస్ ఉంది కదా ఆ బేస్లో కొద్దిగా గ్లూ అనేది అప్లై చేసుకుని ఇక్కడ జార్ఖండ్ అనేది స్టిక్ చేసుకోవాలన్నమాట నార్మల్గా అయితే కనుక ఇది అంత లుక్ లేదు తర్వాత లాస్ట్లో మనం జార్ఖండ్ అనేది స్టిక్ చేసేసిన తర్వాత అయితే దీని ఫినిషింగ్ కానీ లుక్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా నిన్నైతే ఇది 1 hour స్టిచ్ చేసేసాను అనమాట బికాస్ నేను హ్యాండ్స్కి అయితే ఏం వేసుకోలేదు హ్యాండ్స్కి కూడా ఏంటంటే జస్ట్ ఒక చిన్న బీడ్ తీసుకొని జెమ్ స్టోన్ తీసుకొని దాన్ని చుట్టూ షుగర్ బీడ్స్ కుట్టేశాను అనమాట అంతే ఎందుకంటే ఇంకా హ్యాండ్స్కి కూడా మీరు కావాలంటే సేమ్ ప్యాటర్న్ని స్ట్రైట్గా కూడా వేసుకోవచ్చు బట్ నాకు అంత హెవీ అవసరం లేదనిపించింది అనమాట అండ్ నేను హ్యాండ్స్కి కూడా ఏంటంటే డిఫరెంట్గా పెట్టుకున్నానమాట సో దానికోసమే నేనైతే ఇక్కడ హ్యాండ్స్కి ఎలాంటి డిజైన్ చేయలేదు అండ్ నెక్ అయితే కంప్లీట్గా స్టిచ్ చేసేసిన తర్వాత అయితే ప్యాటర్న్ ఎలా ఉందన్నమాట మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అండ్ ఈ డ్రెస్ కూడా వేసుకున్న తర్వాత తప్పకుండా పిక్ అయితే కనుక మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అండ్ దీనికైతే కనుక మనం రెడ్ కలర్ లెగ్గింగ్స్ ఉన్ని కానీ లేకపోతే బ్లూ కలర్ లెగ్గింగ్స్ ఉన్ని కానీ వేసుకోవచ్చు అంటే 2 combinations వేసుకోవచ్చు అన్నమాట సో నేను కూడా అందుకనే ఇలా డిజైన్ చేసుకున్నాను చూస్తున్నారు కదా హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి సో ఇదండి వాళ్ళ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్